2024లోపే అయోధ్యలోని రామాలయం పూర్తి. ఆలయ గర్భగుడిలో దేవతామూర్తుల ప్రతిష్టాపన. జనవరి నుంచి భక్తులకు ఎంట్రీ. రామమందిర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడి. హిందువులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాములోరి గుడి త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామమందిరంలోకి భక్తులను అనుమతించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మరో 14 నెలల్లో రామాలయంలోకి భక్తులకు ఎంట్రీ మొదలు కానుంది. ఆలయ గర్భగుడిలో దేవతామూర్తులను ప్రతిష్ఠించిన తర్వాత 2024 జనవరి నుంచి రాముడిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు రామమందిర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. మకర సంక్రాంతి రోజు గర్భగుడిలో రామ్లల్ల విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యం తర్వాత రామమందిరం భక్తుల కోసం ఓపెన్ చేస్తారు. ఆలయ నిర్మాణం ప్రస్తుతం దాదాపు 50% వరకు పూర్తయింది. గ్రౌండ్ ఫ్లోర్ 2023 డిసెంబర్ నాటికి పూర్తవుతుంది. పెద్ద పెద్ద ప్రమాదాలు, భూకంపాలను కూడా తట్టుకునే శక్తి ఉంది. 1000 ఏళ్లకు పైగా ఆలయం దృఢంగా ఉండేలా నిర్మాణాలు జరుగుతున్నాయి. 392 స్తంభాలు, 12 తలుపులు ఆలయానికి అమర్చడం జరిగింది. ఇనుప కడ్డీలు కాకుండా ఆలయ నిర్మాణం చేపట్టడం గమనార్హం. రాళ్లను కలిపేందుకు ఇనుముకు బదులు రాగి చిప్లను ఉపయోగిస్తున్నారని రామమందిర ట్రస్ట్ కమిటీ ప్రకటించారు. ప్రధాని మోదీ సూచన మేరకు గుడి తెరిచిన తర్వాత దాని చుట్టూ 5 కిలోమీటర్ల వరకు పాదాల ప్రభావాన్ని అంచనా వేయడానికి అధ్యయనం జరగనుందని చంపత్ రాయ్ చెప్పారు. 1800 కోట్లతో రామాలయం నిర్మిస్తున్నారు. గర్భగుడిలో 160 స్తంభాలు, ఫస్ట్ ఫ్లోర్లో 82 స్తంభాలను ఏర్పాటు చేశారు. రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన గ్రెనైట్ రాళ్లతో 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. శనార్తి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ క్యూ న్యూస్ లో. డోంట్ మిస్ వాచింగ్.